నమస్తే అండి. అందరూ గులాబీ మొక్కలు అడుగుతున్నారు, గులాబీ మొక్కలు పెంచుతాం ఎలా అని. సేమ్ నేను చెప్పిన మట్టి మిశ్రమంలోనే మనం తెచ్చిన గులాబీల్ని మొక్క ఎట్లా అడుగు నుంచి కొంచెం మట్టి తీసి పెడతామండి, చూపించినట్టే పెట్టుకోవాలి. సేమ్ మనము నేను చేసిన పోషక ద్రావణాలనే నేను మొక్కలకి స్ప్రే చేస్తున్నా, మొక్క మొదట్లో పోస్తున్నా. సో ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో చూడండి. అసలు ఎప్పుడైనా ఒక పువ్వు అయిపోయినాక కట్ చేస్తే ఇట్లా చిగుర్లు వస్తూ ఉంటాయి. సో నేను మొక్కలు మధ్యలో పెట్టుకున్నానండి, రేగి చెట్లు మధ్యలో. అదిగోండి, రేగి చెట్టు మధ్యలో. నాకు ప్లేస్ లేదని మీకు తెలుసు కదా, ఇట్లా పెట్టుకుంటాను నేను. జామ చెట్టు మధ్యలో, అంజూర చెట్టు మధ్యలో చిగుర్లండి ఇవి. చూడండి దూరం నుంచి నా మొక్కలు. ఈ పైన కొంచెం ప్లేస్లో అక్కడక్కడ పెట్టుకుంటాను కాబట్టి మిమ్మల్ని రోజు నా గార్డెన్ని కూసేపు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతున్నాను. ఇట్లా వెళ్దామండి. ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను, ఇట్లా చూపిస్తాను చూపిస్తాను. ఇగోండి ఇక్కడ ఉన్నాయి. పువ్వు అయిపోగానే ఇట్లా చిగుర్లు వస్తాయండి, చూసారండి. ఇంక అంతే, నేను ఎక్కువ నాటు గులాబీ పెట్టుకున్నానండి పూజకి బాగా సరిపోతాయి అని. ఇవ్వండి సేమ్ పోషక ద్రావణాలు సేమ్ అండి. నాకు వీటికి కూడా ఏమి తెగుళ్ళు కానీ ఏమీ లేదు నాకు. అసలు నేను అక్కడక్కడ ఒక్కొక్క మొక్క పెట్టుకుంటాను, అక్కడక్కడ ఒకటి ఒకటి. వీటికి పోషక ద్రావణాలను కూడా సేమ్ మనం ఇచ్చుకున్నాం అట్లాగే కట్టించుకోవాలి. వీటికి ఏమి, దీనికి కొంచెం మనకి శీతాకాలము ఏమో డౌనీ మిలియా అని అట్లా వస్తాయి. వాటిని అప్పుడు ఏం చేయాలంటే నేను చూపిస్తాను. అప్పుడు వచ్చినప్పుడు మంచినీళ్ళతో ఆకు వెనక మాల అంతా కడిగేయాలి. బాగా కడిగేస్తే ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇంకా ఉన్నాయండి, ఎక్కడెక్కడ ఉన్నాయో కనపడతలేదు నాకు. మీ నంబరు నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు కొన్ని కూరగాయలు కూడా కనపడతలేదు అసలు. ఓకేనండి, మీకు ఊరికే నా గార్డెన్ని ఇట్లా చూపిస్తాం, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకు సంతోషం. గులాబీ మొక్కలను కూడా పెంచుకుంటూ ఈజీ అండి, అన్నీ ఒకటే పద్ధతులు. వీటికి ఈ మొక్కకు ఒక రకం, ఆ మొక్కకు ఒక రకం అని ఏమి ఉండదు. ఓకేనండి, బాయ్ అండి.